అబ్బబ్బబ్బా వినాయకుల పండుగకే కాదు సంక్రాంతికి కూడా మైకులు మోత మోగిస్తున్నాయి ఉల్లిగడ్డ ఆలమెల్లిగడ్డ వందకు నాలుగు కిలోలు రెండు వందల కిలా అని మొత్తుకొని షెవ్వులు తూట్లు పోయేటట్లు చేస్తుండ్రు ఆగుండ్రు ఆగుండ్రి ఒక్క నిమిషం మైకు సప్పుడు రాగానే ఇంట్లో కురికి దర్వాజా పెట్టుకోకుండ్రి అందులో ఒక ముఖ్యమైనది కూడా ఉంది సంక్రాంతికి ఊర్ల పొంటి పోయేటోళ్ళు జర పైలమనే మైకు సప్పుడు చేసుకుంటా కొన్ని సర్కార్ ఆటోలు కూడా తిరుగుతున్నాయి నమ్మకపోతే బయటకెళ్ళి వెళ్ళి ముచ్చటగా మూడు రోజుల పండుగ సంక్రాంతి పండుగ కూర్ల పంట అక్కడ పోగానే హైదరాబాద్ మొత్తం ఖాళీ అయిపోయి వంతంగి టోల్ ప్లాజా పక్కన వలిపోతుంది కావచ్చు పండుగ పోయిగా పట్టణాన్ని పురాగా మరిచిపోయి ఊర్ల పంట ఇంజాల మునిగిపోతారు ఊరి పోయినాక దోస్తులు వాడకట్ట ముచ్చట్లు కచ్చిరికాడ సంగతులు ఈదుల పంటి చంత్రాలతో బిజీగా ఉంటారు కోళ్ల పందాలు వీళ్ళ పందాలు బాగానే ఉంటాయి పోతే నాలుగైదు రోజులు అటే పోతారు కాబట్టి జర పట్టణంలో ఇళ్ళకి వెళ్ళి పైలం చేసుకొని పోర్రి ఎందుకంటే దొంగతనాలకు ఎగవాడే టోళ్లకు ఇదే సీజన్ టైము ఏ ఇంట్లో జ్వరవా లక్ష రూపాయలు వేసుకొని పోవచ్చు అనే కసితో ఉంటారు అందరు పండుగ కూర్ల పండి పోతే వాళ్ళు మాత్రం దొంగతనాల పండగ చేసుకుందాం అని ప్లాన్ వేసుకుంటారు ఇక ఇదే ముచ్చట్ను బస్గట్టిన పోలీసు వాళ్ళు ఊర్ల పంట దండోరేసి మరీ చెప్తున్నారు సామాన్లు చదువుకునేటప్పుడు జర పైలము అని సాటింపేసి సంజాయిస్తున్నారు ఎందుకైనా మంచిదే ఇంట్లో బంగారము పైసలు ఇంకేమైనా విలువైన సామాన్లు ల్యాప్టాపులు ట్యాబ్లు పెద్ద పెద్ద టీవీలు పట్టు చీరలు ఆస్తుల కాయిదాలు ఉంటే పైలం చేసుకొని పోరని చెప్తున్నారు ఉదిరితే ఇంటనే తీసుకోవాలి లేకపోతే లాకర్లనే పెట్టుకొని పోరని బుద్ధి మాట చెప్తున్నారు సూసిరిగా కథ అంతా ఎంతకైనా మంచిది అన్ని చదురుకొని పోరి మన ఇంట్లకే దొంగతనం చేద్దామని వచ్చిన దొంగని బుగ్గగాని చేస్తు అరే దొంగడ మా ఇంట్లో ఏం లేవురా అన్ని చదురుకోని పోయినాము పోయి వేరేళ్ళు చూసుకోపోని ఓ సిటీ రాసి పెట్టుకోరని సలహా అట ఇంత మంచిగా చెప్తున్నారు కాబట్టి ఇల్లు పైలం చేసుకొని పోరి లేదు అని ఇవన్నీ లైట్ తీసుకుంటే ఇక పండగకెళ్ళి మీరు వచ్చే వరకల్లా ఇల్లు ఇజారం పోయి భుజారం పోరి